నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విఆర్ఏల రోడ్లు ఊడ్చి నిరసన తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విఆర్ఏలు చేపట్టిన సమ్మె నేటితో 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినంత వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బోయినపల్లి మండల విఆర్ఏల సంఘం అధ్యక్షులు యాదవ రవీందర్, ఉపాధ్యక్షులు ఎర్రలింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా, మహిళా విఆర్ఏలు షర్మిల, ప్రశాంతి, రేష్మ, శ్రీలత, గంగ, అంజలి, లత తదితరులు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ సైకిల్ మేము విఆర్ఏ రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయం నుండి మరియు మన అంబేద్కర్ చౌరస్తా వరకు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 2017లో ప్రగతి భవన్లో విఆర్ఏలకు బేసికల్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఇట్టి హామీ ఇంతవరకు అమలు కానందున మరియు తదుపరి 9 సెప్టెంబర్ 2020లో నిండు అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలకు బేసికల్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. అంతేకాకుండా 55 సంవత్సరములు దాటిన విఆర్ఏలకు వాళ్ళ వారసులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినారు. ఎవరైతే అర్హత కలిగిన విఆర్ఏలు ఉంటారో వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఇట్టి హామీ ఇంతవరకు అమలు కానందున మేము రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది విఆర్ఏలు ఉన్నాము. విఆర్ఏలము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రతి మండలంలోని కార్యాలయం నుండి మరియు అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా వరకు మేము చీపుల్లతో నిరసన కార్యం తెలియజేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ అయ్యా మాపై మీరు చూపిన దయ చాలా ఉంది, కాబట్టి ఇకనైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఇట్టి హామీని జీవోని విఆర్ఏ బేసికల్ జీవోని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా 55 సంవత్సరం దాటే వారసులకు ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పేసి అట్టి జీవన కూడా విడుదల చేసి కోరుకుంటున్నాను. ఇకపోతే విఆర్ఓ వ్యవస్థ ఇంతకుముందు మాకు ప్రమోషన్ వ్యవస్థ ఉండేది, విఆర్ఓ వ్యవస్థ రద్దుపరిచినందున విఆర్ఓ మాకు ప్రమోషన్ వ్యవస్థ కూడా లేనందున మాకు ఒక పే స్కేల్ అనేది ఒక్కటే ఇప్పుడు ఆధారం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పినారో విఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి విఆర్ఏలకు పే స్కేల్ జీవో ఇస్తామని చెప్పినారో వెంటనే మీరు మాపై దయతలిసి ఇట్టి విఆర్ఏ పే స్కేల్ జీవో అని తొందర విడుదల చెప్పేసి కూడా మా బోయినపల్లి మండల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం. అంతేకాకుండా అన్ని మండలాల్లో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో కూడా ఇదే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా మీరు ఏదైతే మాపై దయతలిసి మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటాలు ఇదే సమ్మెను 20వ సమ్మెను ఉద్యతం చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇట్టి కార్యక్రమంలో మా మండలాలు ప్రతి విఆర్ఏలు కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాలు ప్రతి ఒక్కదాన్ని కూడా విజయవంతం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ద్రోహం చేశాడంటూ దిష్టిబొమ్మ దహనం చేశారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో కార్యకర్తల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సొంత కాంట్రాక్టు లాభాల కోసం పార్టీకి ద్రోహం చేశాడంటూ నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు రాజేందర్, కొత్తపల్లి దేవయ్య, గంట బుచ్చాగౌడ్, మరి శ్రీనివాసరెడ్డి, రాజు నాయక్, మానక నాగరాజు, హిమాం, పందిల శ్రీనివాస్, చిన్నిబాబు, బీపేట రాజు, జుబేర్, చంద్రం, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Come on!
పడుతుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో ప్రతి పదవి ఎంపీ ఎమ్మెల్సీ ఇవన్నీ ఉన్నత పదవులు ఆశించి ఆ పదవులు అండి పొంది మరి వాటి ద్వారానే ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇలా రాజగోపాల్ రెడ్డికి ఇలా ఒక రాష్ట్రంలో ఒక పేరు ఉంది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ నా కన్నతల్లి లాంటిదని చెప్పేసి ఇలా కన్నతల్లికి అవమానం చేసినట్టు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇలా ఈడీ దాడులు ఒకవైపు సోనియా గాంధీ మన రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ పైన ఈడీ దాడులు చేస్తూ ఉంటే వాటికి మద్దతుగా బీజేపీకి మద్దతు తెలిపి ఇవాళ బీజేపీ పార్టీలో చేరుతుండంటే నిజంగానే స్వలాభం కోసమే ఆ స్వలాభం కోసం మాత్రమే బీజేపీ పార్టీలో చేరుతుండు. ఆయన ఏమంటుండు అంటే ఇలా రాష్ట్ర ప్రజల మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం మాత్రమే నేను ఇలా రాజీనామా చేస్తా అని చెప్పి చెప్తుండు. నిజంగా నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి అనుకుంటే నువ్వు స్టార్టింగే రాజీనామా చేయాల్సింది. ఇవాళ వాస్తవంగా బీజేపీ ఇచ్చే కకృతికి ఇలా కాంట్రాక్టర్ కావచ్చు ఇలా లాలూచి పనులకు ఇలా ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉండి ఇలా నువ్వు బీజేపీలోకి పోతున్నావు అని చెప్పేసి అంటే నిజంగా కూడా బీజేపీలో కూడా వాస్తవంలో అక్కడ గెలిచేయలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో మునుగోడు ప్రజలందరూ కూడా నన్ను ఖచ్చితంగా కూడా ఓటమి చేస్తారని చెప్పేసి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి వెళ్ళిపోయినటువంటి ఈ తరుణం లోపల యావత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం కూడా ఆయన చేసినటువంటి చర్యను కానీ ఆయన దిష్టిబొమ్మలను పూర్తిగా దహనం చేయడం జరుగుతుంది. ఈరోజు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి కన్నతల్లి అయినటువంటి సోనియా గాంధీని అటు బీజేపీ అమిత్ షా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఈడీ కేసుల పేరిట ఆమెకు కరోనా వచ్చి 75 సంవత్సరాల ప్రాయంలో పడినటువంటి ఆమెను విచారణ పేరుతోటి రోజుకు 6 గంటల చొప్పున నానా యాగి చేస్తున్నటువంటి ఈ తరుణం లోపల రాజగోపాల్ రెడ్డి వెళ్ళి వాళ్లతోటి చర్చలు జరిపినప్పుడే కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి పేగు బంధము విడిపోయిందని చెప్పక తప్పదు. ఇటువంటి తరుణం లోపల నీకు వచ్చేటువంటి కాంట్రాక్టు లాలూచి కోసం ఇలా కాంగ్రెస్ పార్టీని మునుగోడు నియోజకవర్గం లోపల మొత్తం అమ్మకానికే పెట్టినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉన్నది. మేము పెద్ద లీడర్లం, తోపుగాళ్ళం, మాకు సోనియా గాంధీ అంటే ప్రేమ అని చెప్పినటువంటి మీరు సోనియా గాంధీ కష్టంలో పడున్నప్పుడు సోనియా గాంధీని నడి రోడ్డు మీదకి ఈడ్చినప్పుడు ప్రతి కాంగ్రెస్ వాది కానీ నాయకుడు కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ వాళ్ళ తలలు నరకాల్సినటువంటి ఈ తరుణం లోపల మండలాల లోపల గ్రామాల లోపల పోరాటం చేసేటువంటి ఈ తరుణం లోపల కొట్లాడేటువంటి పరిస్థితుల లోపల నీ మీద ఉన్నటువంటి కాని కింద పెట్టి దొంగలాగా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ వెళ్ళినటువంటి రాజగోపాల్ రెడ్డిని ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సహించడు. రానున్నటువంటి రోజుల లోపల మునుగోడు నియోజకవర్గం లోపల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల విజయం సాధిస్తుందని చెప్పు డంకా బజాయించి చెప్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో కొదురుపాక బీసీఎం ట్రస్ట్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు. దాదాపు 200 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు వంశీ చక్ర కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తరపాక కొండయ్య, సర్పంచులు బూరుగుల నందయ్య, ఒంటెల గోపాలరెడ్డి, సెస్ డైరెక్టర్ మేడదల మల్లేశం, నాయకులు ఐరెడ్డి మల్లారెడ్డి, ఎల్ఆర్రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, మరాఠీ అజయ్, నల్లాల బాలరాజు, సందేశారం రాజారాం వైద్య సిబ్బంది ఉన్నారు. బీసీఎం కంటి దవాఖానా కొదురుపాక తరఫున మేము ఇక్కడ ఈరోజు వెంకట్రావుపల్లిలో కంటి పరీక్ష క్యాంపు పెట్టడం జరిగింది.
ఇక్కడ పేషెంట్స్ని ఒకసారి ఇట్లా శుక్లాల కోసం కంటి శుక్లాల కోసము పరీక్ష చేసి ఉచితంగా ఈ ఆదివారము ఆపరేషన్స్ కోసము మేమే దగ్గర ఉండి తీసుకెళ్ళి చేయించి తీసుకొస్తాము. దీనికి కోఆపరేట్ చేసిన గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదాలు. బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామ వాస్తవ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రాజలింగం గారు వారు వారి యొక్క తల్లి తండ్రి జ్ఞాపకార్థం బుచ్చమ్మ చంద్రమౌళి వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ ట్రస్టు ఏర్పాటు చేసి మరి కొదురుపాకలో పెద్ద ఎత్తున దవాఖానా నిర్మించి మరి బోయిన్పల్లి మండలంలోని ప్రజలకు వారు ఉచితంగా సేవలు అందించాలని వారు వారి సతీమణి ఇద్దరు కూడా కంటి డాక్టర్లు ప్రొఫెసర్లు సరోజినాయుడు దవాఖానలో మరి వారు సామాజిక సేవ చేపట్టి మన మండలంలోని ప్రజలకే కాకుండా పక్క మండలాల ప్రజలకు జిల్లా వ్యాప్తంగా ఎవరైనా కానీ కంటి చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చి పరీక్ష చేయించుకున్నట్టయితే మరి వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించి పంపుతారు కాబట్టి మరి వారి యొక్క సేవా దృక్పథము మన అందరం స్వాగతించాలి. మరి ఇట్లాంటి అవకాశాన్ని బోయిన్పల్లి మండల ప్రజలు కానీ చుట్టుపక్కల మండలాల ప్రజలు కానీ గ్రామస్థులందరూ సద్వినియోగం చేసుకొని వారి యొక్క సేవా దృక్పథానికి అభినందించాలని ఆకాంక్షిస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను ఈరోజు ఎన్ఎస్యుఐతో పాటు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు సందర్శించారు. పాఠశాలలో పారిశుద్ధ్య లోపం మౌలిక వసతులు సరిగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఒక స్వీపర్ను పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. పాఠశాల ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇంకా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆహారం పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చెన్నిబాబు, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాసరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మానక నాగరాజు, పందిర్ల శ్రీను, బానోతు రాజు నాయక్, ఎన్ఎస్ఐ నాయకుడు జుబేర్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట జెడ్పిటిహెచ్ఎస్ స్కూల్లోకి పరిశీలన చేయడం జరిగింది, తిరిగి చూడడం జరిగింది. ఏ క్లాస్ రూమ్లో ఏ క్లాస్ రూమ్ కూడా క్లీన్గా లేదు, మొత్తం చెత్త చెదరంతా పేరుకుపోయింది. పందుల గుడిసెనన్నా నయం ఉంటుంది స్కూల్ కంటే, అంతకంటే దారుణంగా స్కూల్ తయారైంది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇది లోకల్గా ఉన్న సర్పంచ్లు ఏం చేస్తుర్రో, ఎంపీడీసీలు ఏం చేస్తుర్రో, ఇక్కడున్న కార్య పెద్ద పెద్ద లీడర్లన్నీ గొప్పగా చెప్పుకునే లీడర్లు అందరూ ఉండరు, కానీ ఇక్కడ స్కూల్లో చూస్తే దారుణమైన పరిస్థితి ఉంది. పిల్లలకు భోజనాలు చూస్తే మరి దారుణంగా ఉన్నాయి, ఉడుకుతలేదని చెప్తున్నారు. కోడిగుడ్డు కూడా రావాల్సిన టైంలో కూడా వీళ్ళకు అందిస్తలేరు. మా పయాకల్లో కూడా బాత్రూమ్ పోవడానికి కూడా వాటర్ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ పిల్లలు చాలా బాధపడుతున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఏ చూసినా స్వీపర్ మొత్తానికి లేరు, అంటే ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా లేకుండా ఇక్కడ కూడా లేరు. ఎంత పెద్ద స్కూల్లా పెద్దగా ఇక్కడ వచ్చి ఫోటో దిగిపోతారు. ఏమని మేము పాత స్కూల్లో చదువుకున్నాం, మా మెమరీస్ ఉండాలని చెప్పేసి ఓ 10 రూపాయలు పెట్టి ఫోటోలు దిగారు తప్ప స్కూల్కి పట్టించుకునే నాదు లేడు. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు చెప్తా ఉంటే మాకే ఏడుపచ్చే విధంగా చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు అందరూ పట్టించుకోవాలి. కేటీఆర్ గారు చూస్తారుగా, మీ ఎల్లారెడ్డిపేట మండలం పెద్ద లీడర్లు అని చెప్తారు కదా, మీ దగ్గర తిరుగుతారు కదా, వాళ్ళకు ఒకసారి గుర్తు చేయండి. ఈ పరిస్థితి చాలా దారుణం తయారవుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్కి పరిశీలించడం జరిగింది. ఇక్కడికి మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ఎన్ఎస్యు ఆధ్వర్యంలో ఇక్కడ పరిశీలించడం జరిగింది. విద్యార్థుల యొక్క సమస్యలను మేము వాళ్ళతోని మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చదువుకునేందుకు ఇంకా 3 నెలలు అవుతుంది, పాఠశాలలు చాలా 3 నెలలు అవుతుంది, ఇంకా పాఠ్యపుస్తకాలు లేవు. విద్యార్థులు ఏం చదువుకుంటారు, రేపు ఎగ్జామ్స్లలో ఏం రాస్తారు? అదే భోజనం పరకు వస్తే విద్యార్థులకు సరీ లేని భోజనం అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రావు, భోజనాలు సరిగ్గా ఉండవు. ఎల్లారెడ్డిపేట హై స్కూల్లో విజిట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. పిల్లలకు ఫుడ్ సరిగా లేదని పిల్లలు బయట మాతో చెప్పుకోవడం జరిగింది.
అలాగే స్కూల్లో స్వీపర్లు లేకపోవడంతో చెత్త చెదారం స్కూళ్లలో అలాగనే ఉంది. అలాగనే వాళ్ళు పిల్లలు పాఠాలు చెప్పడం జరుగుతుంది, పిల్లలకు పాఠాలు అలానే చెప్పడం జరుగుతుంది. ఈ దుస్థితి ఇలా స్కూల్లో టిఫిన్లు వాళ్ళు సరిగా ఫుడ్ లేకపోవడంతో వాళ్ళ ఇంటికా నుంచి టిఫిన్లు తెచ్చుకొని తింటున్నామని పిల్లలు వాళ్ళే చెప్తున్నారు. ఇది ఈ పరిస్థితి. మిషన్ భగీరథ నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ డివిజన్ పరిధిలోని మిషన్ భగీరథపై గ్రామాల కార్యదర్శులు అధికారులతో సమావేశం నిర్వహించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రీ క్లోరినేషన్ పోస్ట్ క్లోరినేషన్ పద్ధతిలో నీటి శుద్ధి చేశాక వాటర్ స్టోరేజ్ సంప్ నుంచి గ్రామాలకు వినియోగదారుల వరకు వెళ్లేంత వరకు తాగునీటిని సరఫరా వ్యవస్థలో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవీ నల్ల రాజేందర్ రెడ్డి, ఎంపీఓ తిలక్, మిషన్ భగీరథ అధికారులు కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడే మనం మంచి ఆరోగ్య తెలంగాణ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించినటువంటి బంగారు తెలంగాణ సాధించే దిశగా మాట్లాడినా అదేంటంటే మిషన్ ఇప్పుడు కొత్తది దానంతా రెడ్డిపై నేర్చుకున్నారు. ప్రభుత్వ పరంగా మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మంచి చేసుకోవడం, జీవితము పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ముడివడున్నటువంటి అనుబంధం రెండు మనిషి జీవితాలను నీటి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ అంటే మొన్న కరోనా ప్రభావంలో చాలా మన మంచి వర్క్ చేసిన అందరూ సెక్రటరీలు కానీ సర్పంచులు కానీ పంప్ ఆపరేటర్స్ కానీ అందరూ మీ అందరికీ యొక్క నేను దీనిపై శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే 2 సంవత్సరాలు అవిశ్రాంత సేవలు చేసినందుకు మన బోయినపల్లి మండలంలో దీని ఇంతవరకు కూడా మనకు ఒక కరోనా మరణం సంభవించలేదు. మరి దాన్ని అంత మంచి అధిగమించాం కాబట్టి మరి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ సీజన్ వ్యాధులు రాకుండా మరి మనం ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్. ఈరోజు కొనరావుపేట మండల కేంద్రంలో లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపారు. పాలాభిషేకాలు సరే కానీ వీఆర్ఏల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న సుమారు 23,000 మంది వీఆర్ఏల కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని లంబాడీల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీకాంత్ నాయక్, ప్రకాష్ నాయక్, సాయి కుమార్ గౌడ్ ఉన్నారు. మా గిరిజన సంఘం తరఫున మరి గౌడ సంఘం తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం. తెలంగాణలో సుమారుగా 23,000 మంది వీఆర్ఏలు ఉన్నారు. తెలంగాణలో సుమారుగా 23,000 పైసలకు వీఆర్ఏలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు అడిగింది ఏం పెద్దది కూడా కాదు, చాలా చిన్న చిన్న కోరికలు వల్ల. ముఖ్యంగా మనకి 9 సెప్టెంబర్ 2020 ఇప్పటికీ సుమారు 2 సంవత్సరాలే ఎప్పుడైతే కొత్త రెవెన్యూ చట్టం వచ్చిందో అప్పుడు మన ముఖ్యమంత్రి గారు వీళ్ళకి హామీలు ఇచ్చారు, హామీలు నిర్వహిస్తామన్నారు. 2 దఫాలుగా వీళ్ళందరూ సీఎం కేసీఆర్ కానీ పాలాభిషేకం చేయించడం జరిగింది. పాలాభిషేకం 2 సార్లు చేశారు కానీ వీళ్ళ హామీలు మాత్రం ఇంతవరకు అమలు నోచుకోవడం లేదు. సో వాళ్ళు అడిగిన హామీలు చాలా చిన్నవి అండి. వాళ్ళ స్కేల్ వాళ్ళకి జీతాలు పెంచాలని అడిగారు, దాంతోపాటు పే స్కేల్ పెంచమని అడిగారు, దాంతోపాటు వాళ్ళ దాంట్లో ఏదైతే 57 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ పరవశత వారికి ఉద్యోగ భద్రత కల్పించమని అడిగారు. అవి చాలా చిన్నవి. గవర్నమెంట్ ఇప్పటికైనా చోర తీసుకొని వాళ్ళకి పే స్కేల్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హత కలిగిన వీఆర్ఓ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, ప్రమోషన్ కల్పించాలి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.